పార్టీ అధిష్టానంతో కూర్చొని మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేయడం అంటే భారతీయ జనతా పార్టీలో చాలా మంది సీనియర్లు ఈయనకన్నా తోపులు ఉంటారు అక్కడ, అమిత్ షా కానీ నడ్డా కానీ వీళ్ళందరూ. వాళ్ళకంటూ ఒక పక్క ప్రణాళిక ఉంటుంది, భవిష్యత్తు సంబంధించిన స్ట్రాటజీ ఉంటుంది. అంటే ఈయన ఒప్పించడానికి వాళ్ళ ముందు ప్రయోగించే అస్త్రాలు కానీ స్ట్రాటజీ కానీ వ్యూహం కానీ ఉంటుందా, ఏదైనా ఉందా? లేదు. అందులో వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాను అన్నది ఆయనకి ఆయన బయటపెట్టుకున్నారు. ఇప్పుడు ఇంతవరకు వైసీపీ వాళ్ళు విమర్శిస్తే తప్పని అనుకుంటాం, బట్ ఇప్పుడు క్లియర్గా ఆయన నోటితో ఆయనకే వచ్చింది కదా. మొన్న ఇప్పుడు పెద్ద పెద్ద బెలూన్లు ఎగరేశారు కదా పవన్ సీఎం అని. నినాదాలు ఏం చేశారు? పవన్ సీఎం అనినే కదా, బాబు సీఎం అని కాదు కదా. పవన్ని సీఎం కావాలని ఆయన కార్యకర్తలు కోరుకుంటున్నారు, కానీ బాబుని పవన్ సీఎం చేయాలని కాదు కదా కోరుకునేది. ఇంకోటి అరాచకాలు అనుకుందాం. జనసేనకి సంబంధించిన కార్యకర్తలను జైళ్లలో పెట్టింది ఎప్పుడు? అప్పుడే కదా. ఇప్పుడిక్కడ ఏ ద్వారంపూడి దగ్గరకో ధర్నాకి వెళ్తే గొడవలు జరిగింది. ధర్నాకి వెళ్తే అవతల డిల దగ్గరికి వెళ్తే నీ ఇంటి దగ్గరకు వస్తే నీ కార్యకర్తలు ఊరుకుంటారు. ఎవడో మధ్యన హైదరాబాద్లో ఈయన ఇంటి దగ్గరకు వస్తానంటే వెళ్ళి గొడవలు పడలేదా? పోసాని ఇష్యూ మీద లేకపోతే వీళ్ళ మీదనో ఆటోమేటిక్గా ధర్నా ఇంటి మీదకి వస్తానంటే ఎవరు ఊరుకు. బట్ గ్రౌండ్ లెవెల్లో సోషల్ మీడియా పోస్టులను అడ్డం పెట్టి జైల్లో పెట్టింది ఎవరిని? జనసేన వాళ్ళనే కదా. మరి అదే అలాంటి అరాచకం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం వైసీపీ కొట్టుకుంటున్నారు, కానీ జనసేన జోలికి అయితే ఎవరు రావట్లేదు కదా. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఈయన అధిష్టానంతో బీజేపీ అధిష్టానం కాన్సెప్ట్. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మన ఇద్దరం కలిసి వెళ్దాం, నువ్వు సీఎం క్యాండిడేట్వి 2024 అని చెప్పేసి కాగోళ్ళు తప్పు పడుతున్నారు. లేకపోతే ఇంకోటి, కాగోళ్ళు తప్పు పడుతుంటే కేంద్రం పిచ్చిదే డబ్బులు ఇస్తుందా? కాగు మోడీ ప్రభుత్వానికి కూడా తప్పు పడుతుంది. ఏమంటుంది కాగు లెక్క ఎట్ట ఉంటుంది అంటే, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, 2G కుంభకోణం అప్పుడు పెద్ద రచ్చ నడిచింది. ఏమంది, ఓపెన్గా పెడితే కనుక 2-3 లక్షల కోట్లు వచ్చేది, వీళ్ళు డైరెక్ట్గా ఇచ్చినందువల్ల 40,000 కోట్లే వచ్చింది అని చెప్పింది. అది దాని ఊహ. తర్వాత టెండర్లు వేస్తే